Hello Andy, welcome back to Punajadas Kitchen and Arts. Today's special avakai. Adhen Andy, mamidkai niluva pachadi. So samachram anta niluva unde ee mamidkai pachadini mari jagrattaga perfect kolatalato chesukovali kada Andy. So ee video lo manam mamidkai pachadini tasty ga perfect measurements tho ela prepare chesukovalo chusedam. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆ పచ్చడి కోసం కాయల్ని తీసుకునేటప్పుడు కాయలు చక్కగా పుల్లగా దూరగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ 1 కేజీ మామిడికాయలతో పచ్చడి చేయబోతున్నాము. మీరు ఇంకా ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే మేము చెప్పే ఈ మెజర్మెంట్స్ని అదే మోతాదులో పెంచుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎలాంటి తేమ కానీ తడి కానీ లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. ఒకవేళ తడి కానీ ఉన్నట్లయితే ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. సో జాగ్రత్తగా తడి లేకుండా క్లీన్గా తుడిచేసేయాలి. నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కల్లోకి 125 గ్రామ్స్ సాల్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ జీలకర్ర అండ్ మెంతులు వేయించి మిక్సీ చేసిన పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆవాల పొడి 50 గ్రాములు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 125 గ్రామ్స్ కారం, 3 వెల్లుల్లిగడ్డల్ని తీసుకొని ఇలా కచ్చపచ్చగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ 125 ml అండి. సో మీరు కావాలంటే 200 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎలాగో ఈ పచ్చడి చేశాక నూనె అనేది మనకి ఊరుతుంది కాబట్టి 125 ml సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. సో చక్కగా మొత్తం కలిపేసేయాలి. ఇలా చక్కగా మొత్తం కలిపేశాక నెక్స్ట్ మనం పోపుని రెడీ చేసుకోవాలండి. అందుకోసం ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసి అవి కొద్దిగా అలా చిటపటమన్నాక ఒక 3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొన్ని వెల్లుల్లిపాయలని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆ ఆయిల్ హీట్కే ఈ వెల్లుల్లిపాయలు వేగిపోతాయండి. సో ఈ పోపు మిశ్రమం పూర్తిగా చల్లారాకే ఈ మామిడికాయ మిశ్రమంలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. సో ఈ పోపు మిశ్రమం అంతా ఈ ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా మిక్స్ చేసినట్లయితే మన సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. 1 డే తర్వాత ఈ పచ్చడిలోంచి ఆయిల్ ఊరుతుందండి. సో అప్పుడేమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో మేము చెప్పిన కొలతలతో చేస్తే మీకు ఎలాంటి టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బట్ కారం అనేది అందరి దగ్గర ఒకే విధంగా ఉండదు కాబట్టి కొంచెం కారంలో డిఫరెన్స్ వస్తుంది. బట్ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఈ ఆవకాయ పచ్చడి టేస్ట్ చేసామండి. సో చాలా కరెక్ట్గా ఉంది. ఎలాంటి సాల్ట్ కారం కూడా ఎక్స్ట్రా లేదు, తక్కువ లేదు, చాలా కరెక్ట్గా కుదిరింది. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో మంచి మంచి ఫుడ్ అండ్ ఆర్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.